హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అంటే ఏంటంటే మన మొక్కలకి ఒక మంచి టానిక్ అండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చూపించాను నేను. ఆ టానిక్ ఇస్తే మరి ఇంకా మొక్కలకి ఏంటంటే ఎక్కడ లేని ఎనర్జీ, బలము, పూత, కాత, ఎనర్జీ బాగా వస్తాయండి మొక్కలకు మాత్రం. అది ఈరోజు మన మొక్కలకి ఇవ్వబోయే టానిక్ గురించి ఈరోజు వీడియో. నేను మీ ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఆ టానిక్ ఏంటి అనేది అంటే మన చక్కగా మనం ఆ గార్డెన్లో మంచిగా మన కిచెన్ వేస్ట్ డ్రమ్ములు మనం రెడీ చేసుకుంటున్నాము. కిచెన్ వేస్ట్కి మనం కిచెన్ కంపోస్ట్ మనం తయారు చేసుకోవడానికి ఒక డ్రమ్ము పెట్టుకుంటున్నాం కదా. నేను ఎప్పుడు చూస్తుంటాను కిచెన్ వేస్ట్ డ్రమ్ కింద ఇవన్నీ మనం గాలి తగలడానికి హోల్స్ పెట్టుకుంటూ కింద ఒక హోల్ పెడతాము. ఎందుకు అనేసి అంటే ఇదంతా తడికి మొత్తం లోపల మురిగిపోకుండా ఎప్పుడు డ్రాప్స్ అప్పుడు ఈ విధంగా దీన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక టబ్బు పెడతామన్నమాట. అది ఈరోజు నిండిపోయింది. అసలు అది ఎంత మంచిదంటేనండి మొక్కలకి మనం వేసిన అంటే అన్ని రకాల కూరగాయలు వేస్తాము, ఆకులు వేస్తాము, మనం అన్నీ వేస్తాం కాబట్టి అన్నీ కలిసి ఆ తడికి అదంతా కలిపి ఒక్కొక్క లిక్విడ్ మంచిగా ఒక ఎరువు తయారు దాని నుంచి ఒక లిక్విడ్లా పడుతుంది అన్నమాట. అది అది అందులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే ఒక వెరైటీ మన పోషకం ఇచ్చేటప్పుడు ఒక్క రకమే ఉంటుంది. అంటే సపోజ్ అట్టుపండు ద్రావణం ఇచ్చే మనకు అట్టుపండు తాలూకుదే ఉంటుంది. ఇంకా వేరే ద్రావణం ఏదైనా ఇస్తే ఫిష్ అమినో యాసిడ్ ఇస్తే దాని తాలూకుదే ఉంటుంది. ఇది అలా కాదండి. కిచెన్ వేస్ట్ది మాత్రం చాలా చాలా మంచి లిక్విడ్ అండి. అది మాత్రం మొక్కలకి అది అసలు ఏం చెప్పినా ఇంకా తక్కువ. అంటే టానిక్ అనే మాట సరిపోతుందో లేదో తెలియదు. నాకైతే మాత్రం మంచి బలమైన ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇది మాత్రం అండి. అందుకు నేను డ్రమ్కి ఇది ఎప్పుడు పెట్టి ఉంచుతాను. చుక్క కూడా బయటకు పోనివ్వరండి. చక్కగా కలెక్ట్ చేసుకుంటాను. అది సగానికి రాగానే మొత్తం ఒక నెలలో కలిపి మొత్తం మొక్కలకు అన్నిటికి ఇచ్చిస్తాను. అంటే మనం మొక్కలకి ఎప్పుడు ఒకే రకం ఇవ్వకూడదు, వన్ బై వన్ మార్చిస్తుంటే అవి కూడా ఇష్టపడతాయి అనుకుంటాం కదా. అలాగే ఇప్పుడు దీన్ని మనం చక్కగాను తీసి ఇప్పుడు మొక్కలకి ఈరోజు దాన్ని ఈ బూస్టింగ్ ఈ బూస్ట్ అంటామో, హార్లిక్స్ అంటామో, లేదా బలానికి ఏవేవో వాడుతుంటాం కదా, ప్రోటీన్ ఫుడ్స్ ఇవన్నీ కూడాను. అలాగే మొక్కలకి మంచి బలమైన ఈ లిక్విడ్ని ఇస్తూ ఈరోజు హార్వెస్ట్లు ఇవన్నీ కూడా చేసేసుకుందాం. గార్డెన్లో కూడా చాలా చాలా పని ఉంది. ఎందుకంటే పాత మొక్కలన్నీ కూడా కొంచెం చివరి స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అవన్నీ కొంచెం రిమూవ్ చేసుకోవడం, కొత్త పెట్టుకోవడం, చాలా పనులు ఉంటాయి కదా ఈ సీజన్లో మనకి గార్డెన్లోని. అవి ఏంటంటే ఒకసారి చూసిద్దాం. ఈ లిక్విడ్ మనం ఏ విధంగా ఇస్తాను ఏంటి అనేది చూసిద్దాం ఒకసారి. చూసారు కదా నేను కిచెన్ వేస్ట్ అమ్మకం ఉంచుకున్న దాన్ని. అదన్నీ ఏంటంటే వర్మీ వాష్ ఏమో చెప్తుంటారు కానీ నేనైతే మాత్రం బలమైన లిక్విడ్ ఫర్టిలైజర్ అంటాను మొక్కలకైతే. నేను మరి మిగతా పేరైతే నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం చక్కగా దీన్ని మొక్కలకి ఇచ్చిద్దామండి. ఇది ఇలాంటి మనం ప్రతి పది రోజులకి 15 రోజులకి ఏవోటి ఇస్తూ ఉంటాం కదా, దానిలో భాగంగా ఈ రోజు నేను ఇది ఇవ్వబోతున్నాను. ఇది ఈరోజు వీడియో. రండి ఇచ్చిద్దాం అయితే. ఇది మా చిన్న కిచెన్ వేస్ట్ డ్రమ్ అండి. ఇది సరిపోక నేను పెద్దది కూడా చేశాను కదా, చూసారు మీరు అది వీడియోలో చూసారు. మాకు కిచెన్ వేస్ట్ కూడా రెడీ అయిపోయి మంచిగా కంపోస్ట్ రెడీ అయిపోయింది. కింద నిండిపోయిందండి డబ్బా, చక్కగా నిండి ఉంది. మొక్కలకి మంచిగా మంచి బూస్టింగ్ ఇచ్చిద్దాం. ఇది ఎలా కలపాలి ఏంటనేది చూద్దాం రండి ఒకసారి. చూడండి ఇక్కడ ఉంది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం టీ పొడిలా వచ్చింది కదా, కొంచెం టీ డికాషన్ లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఒక మంచి డ్రమ్లో కలిపేద్దాం. పట్టుకెళ్తాను జాగ్రత్తగా, చుక్క కూడా వేస్ట్ పోకూడదబ్బా. ఇవన్నీ మనకి మంచి పోషకాలను ఇచ్చే, మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చే ఎరువులు అన్నమాట లిక్విడ్స్. ఇవన్నీ కూడాను చక్కగా ఇచ్చిద్దాం రండి. ఎప్పటికప్పుడు ఇది ఎప్పుడు నిండుతుందా అని రెడీగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే నిండుకు మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది కదా, అందుకు దీనికి ఇందులో కలపడానికి కూడా మంచి వాటర్ ఉందండి. అది కూడా చూపిస్తాను మీకు ఏం వాటర్ అనేది. ఇదిగోండి ఇక్కడ కలెక్ట్ చేస్తుంటాను కదా నేను, మా సిమెంట్ తోటల నుంచి వచ్చిన వాటరింగ్ అయిన ఎక్సెస్ వాటర్ ఉంది, ఇందులో కలెక్ట్ చేసుకుంటాను కదా ఈ వాటర్ అనమాట. ఇందులో కూడా మంచి పోషకాలు ఉంటాయండి. ఎందుకంటే మనకి మట్టిలో నుంచి వస్తాయి కదా ఇవి, మనం వాటరింగ్ చేసినప్పుడు చక్కగా ఇవి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇందులో కలెక్ట్ చేసి ఉంచుకుంటాను. వర్షం నీరు ఇవి అంతా కూడాను ఇవి నేను వాడతానమాట. ఇందులో కలిపేద్దాం. ఇలాంటి వాటర్లో ఇస్తే ఇంకా చాలా మంచిదండి, ఇంకా ట్యానిక్ ఇంకా బలం చేకూరుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక మడ్లి ఉన్నది కదా, ఇంకొక టబ్బుతో ఉంది వాటర్ ఇక్కడ చూడండి. ఇది మొత్తం మా సిమెంట్ మళ్ళీ ఇవి ఇంకా పైప్ లైన్ ఇచ్చాము. మొత్తం అన్ని సిమెంట్ తొట్లు కలెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది చక్కగా. ఇందులోని ఇలాగ వచ్చు ఎక్స్ట్రా వాటర్ ఇందులోకి వస్తుంది అనమాట. ఈ వాటర్ని కూడా మనం ఇప్పుడు డ్రమ్లో వేసుకుందాం. ఇలా కలెక్ట్ చేసిన వాటర్ అంతా కూడాను మొక్కల్లోని చక్కగా మట్టిలో నుంచి ఒక్కొక్క డ్రాప్ పడి ఆ టబ్బుల్లోకి వస్తుంది కదండి.
ఆ మట్టిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా నీటిలో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా అలా పట్టిన నీరు చక్కగా మొక్కలకే మనం మంచిగా బాగా వాడుకోవచ్చు. వాడుకోవాలి, వాడుకుంటే మంచిది కూడా. అది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ లాంటిది మన మొక్కలకి. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది ఎలాగా ఏంటి లిక్విడ్ అని అనుకున్నాం కదా, నాకు ఆ డబ్బా ఒక 2 లీటర్స్ ఉంటుందండి, కిచెన్ వేస్ట్ కింద తీసిన లిక్విడ్. ఇది ఒక 40 లీటర్ల క్యాన్ కదా, 40-50 మధ్యలో ఉంటుంది ఆ టబ్బు. దాన్ని చక్కగాను అయితే ఇక్కడ కూడా ఒక నేను ఒక కిచెన్ వేస్ట్ డ్రమ్ పెట్టుకున్నాను కదా, దీనిలో కూడా కొంచెం వాటర్ కలెక్ట్ అయిందండి. ఇది కూడా ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి. ఇది అయితే ఇంకా చిక్కగా వచ్చింది, ఇంకా కొత్తది కదా, కొత్తగా పెట్టింది కదా. ఇది మీరు చేయడం కూడా చూసారు, ఈ మధ్యనే పెట్టాను. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇదంతా కూడాను ఇది కూడా వేసేస్తున్నాను నేను. ఇది కొంచెం చిక్కగా వచ్చింది, అంటే మనం వేసే తొక్కలను బట్టి అలాగ వస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా ఇప్పుడు కలిపేసాను నేను. కలిపేసి ఇదంతా కూడా ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇదంతానండి 50 లీటర్ల టబ్ ఇంచుమించుగా మీకు ఈ టబ్బు 50 లీటర్లు పడుతుంది, 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది వాటరు. దానిలో ఇప్పుడు నేను ఏం వేసాను, చిన్న కిచెన్ వేస్ట్ డ్రమ్లో నుంచి ఒక 2 లీటర్లు వేసాను. ఇప్పుడు ఇది ఒక 1/2 లీటర్ ఉంటుంది, 2.5 లీటర్లు ఈ 50 లీటర్ల వాటర్లో కలిపేశాను. అందులో చక్కగా మన మొక్కల నుంచి తీసుకున్న వాటరు, అంటే డ్రాప్స్ పడిన వాటరు, అది ఇది కలిపి చక్కగా నేను ఇప్పుడు అంతా కూడా మంచిగా ఈ టబ్బు ఫుల్ చేస్తాను. టబ్బు ఫుల్గా చేసి ఇప్పుడు దీన్ని మొక్కలకి చక్కగా సాయిల్కి ఇస్తామండి. సాయిల్కి ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేయొచ్చు అండి. చక్కగా మొక్కలకు మంచిదే. ఇలాగా లిక్విడ్ కలెక్ట్ చేసింది మన కిచెన్ వేస్ట్ డ్రమ్ నుంచి కలెక్ట్ చేసిన లిక్విడ్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే స్ప్రేలకి ఎప్పటికప్పుడు నేను పొల మధ్యకి అవన్నీ చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఓన్లీ దీన్ని మొక్కలకి సాయిల్కి మాత్రమే ఇవ్వబోతున్నాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా అయింది కదండి, చక్కగా ఒక మంచి ద్రావణం తయారైపోయింది. దీనికి కూడా మనకు పైసా ఖర్చు ఉందా, లేదు కదా. పైసా ఖర్చు కాదు కదా, శ్రమ కూడా లేదు, ఎక్కడ తెచ్చుకోవాల్సిన అవసరము కూడా లేదు. మనమే మంచిగా ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము, మంచిగా వాడుకుంటున్నాము. చాలా బాగుంది కదా గార్డెనింగ్. అయితే మాత్రం నాకు ఏది కష్టం అనిపించలేదండి, ఖర్చు లేదు, కష్టము లేదు, తిరిగి ఇంకా బోల్డ్ లాభాలు, మంచి ఆహారము, ఆరోగ్యము, ఆనందం అన్నీ వస్తాయి కదా. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని సాయిల్కి ఇచ్చేద్దాం. ఎంత రేషియోలో ఇవ్వాలంటే మీకు ఇప్పుడు నేను చెప్తున్నదే, పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ ఇస్తాము, చిన్న మొక్కలకైతే కొంత తక్కువ ఇస్తాము, అంతే తప్ప ఇంకేం లేదు. ఇదేంటంటే మా కొంచెం 50 లీటర్లే ఉంది గార్డెన్ అంతా ఇవ్వాలి కాబట్టి తక్కువ తక్కువగానే ఇస్తున్నాను. పెద్ద మొక్కలకు ఒక 1/2 లీటర్, చిన్న మొక్కలకు ఒక 1/2 లీటర్ చెప్పిన. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో పిల్లలకి ఏదో కొంచెం ఉన్నదంటే అందరూ సర్ది పెడతాం కదా, ఆ విధంగా సర్దుకుంటూ వెళ్ళిపోవడమే. దీన్ని కూడా ఇంక ఎక్కువ మరో 50 లీటర్లు కూడా కలిపి పలచగా ఇచ్చి వచ్చింది ద్రావణం. కానీ ముందు రోజు నేను వాటరింగ్ చేశాను, మాయిశ్చర్గా ఉంది, తడిగా ఉంది సాయిల్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ వాటర్ నేను ఎక్కువ పోసేసినా కూడా మళ్ళీ కింద నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట, డ్రైన్ హోల్లోంచి వెళ్ళిపోద్ది. అందుకు నేను కొద్దిగా వేస్తున్నాను, కొంచెం చక్కగానే కలుపుకున్నాను. మీకు సాయిల్ డ్రైగా ఉందంటే మాత్రం దీన్ని మరో 50 లీటర్ల వాటర్లో కలిపి కూడా వాటరింగ్ లాగా ఇచ్చేయవచ్చు. ఎంత మనకి ఆర్గానిక్ ప్రకృతి సిద్ధంగా మనకి అన్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ కరెక్ట్గా రేషియా కొలతలు అవన్నీ ఉండాలని లేదండి, ఇలా అంచనాగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. అందులో వాతావరణం ఒకటి మనకు అస్సలు బాగాలేదు. మాకు విజయనగరంకి అయితే మాత్రం ఇప్పటికీ కూడా సమ్మర్ లాగే ఉంది, ఆ హీటు ఎండలు అంతా కూడాను. కాబట్టి అసలు మేము ఎంత చేసిన ఆగస్టు నెలలోని శ్రావణ మాసంలో ఈ విధంగా ఈ ఎండలు ఉండడం మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది. మొక్కలు ఇబ్బంది పడుతున్నాయి, మనం ఇబ్బంది పడుతున్నాము. కానీ తప్పదు కదా, ఎన్ని ఇబ్బందులైనా మన పని మనం చేస్తూనే ఉండాలి, చేసుకెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడ ఆగకూడదు, తగ్గకూడదు. ప్రతీది కూడా మన గార్డెన్లో మన ఇంట్లో యూస్ చేసుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు చక్కగా ఈ విధంగా మొక్కలన్నిటికీ ఇచ్చేయడమేనండి. ప్రతీది ఇంకా ప్రతి మొక్కని చూపించుకుంటూ వెళ్తే మీకు ఇంకా లెంత్ అయిపోద్ది కదా వీడియో. అయితే ఇప్పుడు అది ఇచ్చేస్తాం సాయిల్కి. ఇప్పుడు గార్డెన్ అంతా సాయంత్రం గాలి వేసిందండి, పెద్ద గాలికి చెత్త అంతా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఎప్పుడు చెప్తుంటాను కదా గార్డెన్ ఎప్పుడు నీట్గా ఉండాలండి, చెత్త ఉండకూడదు అనేసి. అందుకు మేము ఏం చేసామంటే పైన ఉన్న పాత మొక్కల తాలూకు చెత్త అంతా కూడా తీసేసామండి. మా వారు ఒకవైపు, నేను ఒకవైపు, చక్కగా ఎండు పుల్లలు, ఎండు ఆకులు, పైన పందిర్ల మీద ఉండిపోతాయి కదా పాత మొక్కలు మనం కట్ చేసి వదిలేసినవి, ఇవి అవి అన్నీ కూడా చక్కగా తీసేసాము. ఇవన్నీ చక్కగా ఇప్పుడు మనం ఎలాగ పెద్ద కిచెన్ కంపోస్ట్ డ్రమ్ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దగ్గరగా విరిచేసి అందులో వేసేయడమే. మంచి కంపోస్ట్ ఉండి నైట్రోజన్, ఇలాంటి చెత్త ఎక్కడ ఎప్పుడు కూడా బయట పారేయకండి. ఏది పారేయాలి అనేసి అంటే దీనికి తెగుళ్ళు ఉంటాయి, కొన్ని మిల్లీ బగ్స్ అని తెగుళ్ళు అని ఉన్నాయి, మాత్రం చూసి మీరు అవతల పారేయండి తప్ప, డస్ట్బిన్లో వేసుకోండి తప్ప, మీరు కంపోస్ట్ బిన్లో వేయకండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచి మంచి ఎండిన పుల్లలు, ఎండిన ఆకులు చాలా చాలా మంచిదండి. ఇదంతా కూడా ఇప్పుడు నేను మొత్తం నేను
కలెక్ట్ చేసి నేను వేసేస్తాను. ఇదంతా చూడండి, మొత్తం క్లీన్ చేసేసాం. పాత మొక్కలన్నీ కూడా ఎండిపోయిన ఏవే ఉన్నాయంతా ప్రూనింగ్లు చేసేసి, ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా వీడియో తీయాలి అనేసి అంటే పని ఆగిపోతుందండి. అసలు వీడియో తీసుకుని ఉంటే అవ్వడం లేదు, అందుకని కొద్దిగా చూపిస్తున్నాను మీకు. నేను ఒకవైపు అవర్ ఒకవైపు చేస్తున్నప్పుడు మరి వీడియో లోపలికి తప్పడం లేదు. అలా వీడియోలు తీసుకుంటూ ఉంటే గార్డెన్ వర్క్ ఆగిపోతుంది అనేసి తీయలేదు, కొంచెం చూపిస్తున్నాను మీకు. మా వారైతే నిచ్చిన వేసుకొని ఇలా కొంచెం అన్ని తీసేరు. ఇందులో మధ్య మీద కాకరకాయలు కూడా దొరికాయండి. ఇంకో హార్వెస్ట్ కూడా ఉందండి, అద్భుతమైన హార్వెస్ట్. దొండ తీగంతా కూడా ముదిరాకులు అన్ని తీస్తుంటే దొరికాయండి దొండకాయలు. మేము ఎప్పుడు ఒక అరకేజీ ఎన్నో కోసేవారం, కానీ ఈ రోజు మాత్రం ఆకు ఎండాకులు పండాకులు తీసేసరికి ఉన్నాయండి దొండకాయలు, విపరీతంగా ఉన్నాయండి. ఎన్నొచ్చాయో కూడా చూద్దాను, చూపిస్తాను మీకు. ఇందాలంతా ఆకుల్లో కనిపించగా కనిపించిన కాడికి కోసుకుంటూ వెళ్ళిపోయాము. ఈరోజు ఎండిపోయిన పండిపోయిన తీసేసరికి బయటపడ్డాయండి. ఒక అంటే మనకు పురాతన తవ్వకాల్లో మనకి నిధులు దొరికాయి, దొరికితే ఎంత ఆనందపడిపోతామో. ఈరోజు నా పరిస్థితి అది ఇదిగోండి. ఇలాగ మా వారు ఆ వేరుతూ ఆకులు తీసేస్తుంటే ఇలాగ ఇన్ని దొరికేసాయండి దొండకాయలు. మా ఆనందానికి అయితే అవధుల్లేవు, కేజీకి ఎక్కువే ఉంటాయి. అంటే నాకు దొండ పదలు మూడు మడుల్లో పెట్టుకున్నాను కదండి, మూడు మొక్కలు కదా, నామాల దొండ ఒకటి, మామూలు పెన్సిల్ దొండ రెండు, ఈ విధంగాను. అందుకని గార్డెనింగ్ క్లీనింగ్ పెట్టుకున్నామండి ఈరోజు. చక్కగా మంచిగా లిక్విడ్ ఇవ్వడము, గార్డెన్ క్లీన్ చేసుకోవడము. చూసారా ఇలా గొంగల పురుగులు కూడా రెడీ అవుతున్నాయి, వాటిని కూడా తీసి దూరంగా పారేయడము. ఇలా ప్రతి పని ఇంకా మనమే చేసుకుంటేనే మొక్కల్లో మనం పని చేస్తేనే ఎనర్జీ కూడా మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ నేను మొక్కలకు ఏమిచ్చాను అన్నీ కూడా మీరు చూశారు. చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది. నాకైతే మాత్రం ఇన్ని దొండకాయలు ఒకేసారి చూడడం, మంచిగా ఫ్రై చేసేసుకుందాం మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగానని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారాగా. నేను మొక్కలు ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది చక్కగాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్స్, మీరు ఇచ్చే లైక్సే కదా నాకు బూస్టింగ్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. ప్రతిరోజు నేను చేసే ప్రతి పనిని కూడా మీకు వీడియోల రూపంలో తెలియచేస్తున్నాను. ఇదండి ఈ చక్కగా హార్వెస్ట్. ఓకే అండి, చూశారు కదా ఇప్పటి వరకు. అసలు నాకైతే మాత్రం చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అనిసంటే ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టము, ఎన్ని రకాలు చేయాలో, మేడ మీద ఏం వస్తాయో ఏం రావో అనుకున్నానండి. కానీ ఇప్పుడు మాత్రం చేస్తుంటే అసలు ఏమీ అక్కర్లేదు. మనకు ఇలాగ మనం తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఈజీగా జీరో బడ్జెట్లోనే మనం మంచి గార్డెన్ చేయొచ్చని అయితే మాత్రం నేను ఒక ఒపీనియన్కి వచ్చేసానండి. మీరు కూడా నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి, ఫాలో అవుతూ ఉంటే మీరు కూడా అంతే తెలుస్తుంది. సర్వేజన సుఖనో భవంతు. బాయ్ అండి, మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖనో భవంతు.